అందరికీ జై శివ. నేను మంగం విషమరావు. ప్రస్తుతము పొడు భూముల సమస్య ఎక్కడంటే అక్కడ ఎంతో సమస్య ఉంది. నిన్ననే ఆసిఫాబాద్లో పొడు భూములపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప చాలా గరం గరం గొప్పంగా మాట్లాడడం జరిగింది. ఇలా ప్రతి జిల్లాలో ఆదివాసులు ఉంటున్నటువంటి ప్రతి జిల్లాలో పొడు భూముల సమస్య అనేకం ఉన్నది. ఇందులో కొన్ని రెండు మూడు పాయింట్స్, అంటే ఎవరు ఈ పొడు భూములపై హక్కు కలిగి ఉండొచ్చు, ఈ పొడు భూములపై ఎవరు వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని ఒక రెండు మాటల్లో మీకు చెప్తాను. ది షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్ 2006 2006లో ఈ అటవీ హక్కు చట్టం అనేది వచ్చింది. ఈ చట్టంలో 2005 డిసెంబర్ 13 వరకు ఎవరైతే అడవిని నరికి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి పోడు వ్యవసాయం చేయడానికి హక్కు ఉంటుంది. అది 4 ఎకరాల వరకు ఆ భూమిని నరికి పోడు వ్యవసాయం చేసుకోవచ్చు. ఇది ఒకటి. అలాగే రెండవది గిరిజనేతరులు, వీరు ఒకవేళ కనుక పోడు వ్యవసాయం చేస్తే 2005 కంటే ముందు వీరు 75 సంవత్సరాల నుంచి ఉంటున్నట్టు అక్కడ వారికి అది అంటే ఆధార పత్రాలు చూపించాలి. 75 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటున్నట్టు ఉంటే కనుక వారు గిరిజనేతరులు కూడా ఈ పోడు వ్యవసాయం చేసుకోవచ్చు. అలాగే వ్యక్తిగత అటవీ హక్కు, అంటే ఇంతకుముందు చెప్పినట్టే, అంటే 4 ఎకరాల వరకు అడవి 2005 డిసెంబర్ 13 కంటే ముందు ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారో అడవుల పైన, అటవీ భూమి పైన ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో 4 ఎకరాల వరకు ఈ పోడు భూములపై హక్కు కలిగి ఉంటారు. అలాగే కమ్యూనిటీ రైట్స్, అంటే ఇప్పుడు కమ్యూనిటీస్ ఏవైతే అడవుల్లో నివసిస్తున్నాయో వారికి ఎలాంటి హక్కులు ఉంటాయంటే, ఆ గ్రామ సభ అటవీ హక్కులపైన అధికారం ఉంటుంది. సీజనల్గా అడవుల్లో లభించేటటువంటి పండ్లు కావచ్చు, ఇతర ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించేందుకు ఆదివాసులకు హక్కు ఉంది. అలాగే పాస్టరల్ కమ్యూనిటీస్, అంటే ఇప్పుడు ఆవులు, ఎడ్లు, మేకలు, గొర్రెలు ఇలాంటి మేపడాన్ని కూడా ఆదివాసులు నివాసం ఉంటున్నటువంటి ఆ అడవిలో వీరికి అధికారము ఉంటుంది. అలాగే నీళ్ళని తమ గ్రామాల చుట్టూ ఉన్నటువంటి నీళ్ళను కూడా ఉపయోగించుకోవడానికి అధికారం ఉంటుంది. ఫారెస్ట్ ప్రోడక్ట్స్, టింబర్స్, కలప ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఇతర ఏవైతే ఉన్నాయో అటవీ ఉత్పత్తులు వాటిపైన, అలాగే టింబర్స్ అంటే కలప మొదలగు అడవిలో లభించే ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆదివాసులకి హక్కు ఉంది. అదే కాకుండా అడవిని పెంచడం, అలాగే దాన్ని మొక్కలు నాటడం, మొక్కలు నాటి వాటిని ఉపయోగించేందుకు కూడా ట్రైబల్స్కి అధికారం ఉంది, ఆదివాసులకి. ఈ మా జంగుబాయి ఛానల్ని ఎవరికైనా నచ్చితే షేర్ చేయండి, లైక్ కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా జంగుబాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.